వనవాంబుజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణర్తదీపికాచుంబిత దిగ్విభాగన సుక్తి వివిక్తన చ ప్రభావ భవంబరవీధి విస్తృతి విహార మం కృపచూడు భారతీ పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు పిఎంసీ ఛానల్లో సాయి సమర్థ సచ్చరితను శ్రద్ధగా వింటున్న మీ అందరికీ నమస్కారం. తల్లి ప్రేమ, సద్గురువు సాయి ప్రేమ ఒకటి. కన్న తల్లి పాలనిచ్చేటప్పుడు ఎంత ఆమె తనకు ఉండేటువంటి స్థితిని నిజంగా సహిస్తుందో, ఎంత ఆనందపడుతుందో దాన్ని పోయిన ఎపిసోడ్స్లో మేము విన్నాం. అలాగే పిల్లవాడికి నగలు పెట్టడం, వీటి గురించి తల్లితో పోల్చారు సద్గురు యొక్క ప్రేమ అట్లాగే ఉంటుందని హేమాద్రి ఈ ఎపిసోడ్లో మనం గుర్తు చేసుకుంటున్నాం. తల్లి తప్ప పిల్లవాడి మొండి పొట్టును ముద్దు ముచ్చటను ఎవరు తెలుస్తారు? ఇప్పుడు పిల్లవాడు అనగానే పిల్లవాడికి మొండి ఎక్కువ ఉంటుందండి. ఎంత మొండిగా ఉంటాడండి, తినడండి, తాగడండి, ఏడిపిస్తాడండి బా అంటుంటారు తల్లులు లేదా బంధువులు. అందుకనే ఒకసారి అనిపిస్తుంది మరి పిల్లవాడు కాబట్టి ఏడుస్తాడు, పిల్లవాడు కాబట్టి మొండి. అందుకని ఎంత మొండిగా ఉన్నా, ఎంత దాన్ని ఏమంటారు పట్టుదలతో ఉన్నా, పట్టు నిజంగా పిల్లలు ఆ పట్టు అంత ఇంత కాదు, ఎంత విసిగిస్తారు ఆ పట్టు, ఆ ముద్దు ముచ్చట అంటారు. అందుకని అట్లా మొండి పట్టు, నెక్స్ట్ ఏమిటి ముద్దు ముచ్చట అంటే ఆ వయస్సులో ఆ చిన్నతనప్పుడు ఆ మొండిగా ఆ పట్టుదల పట్టిన ఆ ముద్దు ముచ్చటలో ఎవరు తీరుస్తారట? ఆ పట్టుగా మొండిగా ఉన్నప్పుడు అదొక తల్లే తీరుస్తుందటండి. అందుకనే కొంతమందికి చెప్తారు కదండి, ఆ ఒకవేళ దురదృష్టంతో చాలామంది మనం చూస్తుంటాం, లక్షల మంది తల్లి పుట్టుకతోనే ఆమె పోతుంది. నిజంగా ముద్దు ముచ్చట ఎట్లదండి? నిజంగా అది అంతే సహజంగా ఆ తల్లి పొందేటువంటి ఆనందం, ఎంత మొండిగా ఉంటే కూడా ఆ పట్టుదల, ఆ మొండి పట్టును నిజంగా దాంట్లో కూడా ఆ మొండిగా పట్టుదలగా అంత ఉన్నా కూడా ముద్దు ముచ్చట అది. అప్పుడే అదే కనుక వాడికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత అట్లా కనుక మొండిగా పట్టుదలతో ఉంటే మూతి మీద కొడుతుంది. అంటే ఆ ముద్దు ముచ్చట ఎప్పుడు తీర్చాలి? ఆ వయసులోనే, ఆ చిన్నపిల్లప్పుడు, చిన్నపిల్లవాడప్పుడు. మరి అది ఎవరు తీరుస్తారు? ఒక్క కన్నె తల్లి. ఈ పిఎంసీ ఛానల్లో గుర్తు చేస్తున్నా, అంటే మనం బాబాతో మనకుండేటువంటి ఈ ప్రేమ, ఈ రుణానుబంధం, ఈ భక్తి ఎలాంటిదో హేమాద్రిపతి నిజంగా ఎంత సహజంగా గుర్తు చేస్తున్నాడండి. అంటే మనం ఎట్లా ఉంటామంటే మొండి పట్టుదల, ఇక్కడ పసిపిల్లవాడు కనుక మొండిగా పట్టుదల, నేను తిన్నో నాకు తెస్తో అది ఇది అంటారే, అంత మొండిగా ఉన్నా కూడా ఆ తల్లి కాస్త అరుస్తుంది, కాస్త బెదిరిస్తుంది, కానీ ఆ ముద్దు ముచ్చట తీరుస్తుంది. అలాగే నిజంగా ఎంతమంది అండి బాబాకు భక్తులుగా ఉండేవాళ్ళు. నిజంగా మనం కొంతమంది అంటుంటారు మిగతా భక్తి మార్గాలలో, మిగతా ఆధ్యాత్మికమైనటువంటి వాటిలలో నియమాలు, నిష్ఠ, ఆచారాలు ఎన్నెన్నో ఉంటాయి, ఇట్లా చేస్తే మంచి, ఇట్లా ఇట్లనే చే, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి హేమాద్రిపన్ తల్లి ప్రేమ ఏ రకంగా అయితే ఉంటుందో పిల్లవాడి మీద, అలాగే బాబా భక్తులకు బాబాతో నిజంగా బాబాకే తెలుస్తుందండి. ఎంత కొంతమంది ఏమిటండి బాబా మరి మొండోడి అయిపోయినాడు సార్, మా మాట వినడం, ఆయన చాలా కష్టాలు పడ అన్నా కూడా ఎంతమంది బాబా విసుక్కుంటారండి, వాళ్ళకు వాళ్ళు పొందే కష్టాలు వాళ్ళు భరించలేక, అయినా నిజంగా బాబా సరే వీడు పిల్లవాడు అని తల్లి కనుక వాడి మొండి పట్టు వాడికి అంటే అక్కడ ఏమవుతుందంటే కొన్ని కష్టాలు పడకపోతే వాడికి యథార్థం తెలియదండి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు పడతాడు బాబా కష్టాలంటే, కొన్ని పదార్థాలు, కొన్ని కాదు అన్ని పదార్థాలు తినకపోతే చిన్నప్పటి నుంచి తర్వాత వాడు ఆరోగ్యవంతుడిగా ఉండలేడు. అందుకని కొంత ఇది ఎందుకు అలవాటు చేయలేదు మీ అమ్మ, ఇది ఎందుకు అలవాటు చేయలేదు మీ నాన్న, ఇది కొన్ని తినను, కొన్ని తింటాను, కొన్నే కావా, ఇది తప్పండి. మనకి ఇక్కడ ఏ పదార్థం మనకు మామూలుగా సాత్వికంగా దొరుకుతుందో ఆహారం దాన్ని అన్నీ తినాలి. నేను ఇది తినను, నేను అది తినను, ఇది కొంతమంది ఉంటారు. కానీ తల్లి ఏం చేస్తుందట, అంత మొండివాడికి కూడా అది ఏ రకంగా పెడితే నేను వంకాయ తినను,
నేను బెండకాయ తినను. అది ఎట్లా పెడితే ఏ రకంగా తయారు చేసి రుచికరంగా చేస్తే వాడు తింటాడట చేసి పెడు. అంటే ఆ ముద్దు ముచ్చట ఏదైతే ఉందో ఎప్పుడు చిన్నప్పుడు అట్లా వాడికి పెట్టకపోతే ఏమవుతుంది అంతే. ఇక్కడ మనం అన్వయం చేసుకోవడానికి ఎంత గొప్ప అవకాశం చూడండి. పిఎంసీ ఛానల్లో మనకు బాబా బాబా మనకు పెట్టడంలో కష్టాలు అది గుర్తుపెడుతున్నా. అంటే వాడు కడుపులోంచి పుట్టగానే వాడికి కొన్ని స్వభావాలు ఉంటాయి. కానీ తల్లి ఏం చేస్తుంది, వాడి స్వభావం అంటే ఇది తినను, ఇది తినకూడదు, అసహ్యం, దాన్ని మారుస్తుందండి తల్లి చిన్న. అందుకని మొట్టమొదటి గురువు తల్లి. ఎంత మొండిగా ఉంటే అంత ఒక్కోసారి ఎంతమంది తల్లులు కొడతారు, తిడతారు, దగ్గర పిలుస్తారు, ముద్దు పెట్టుకుంటారు, నాన్న ఇది తింటే కనుక నీకు 4 చాక్లెట్లు ఇస్తానంటారు. ఇదంతా చూడండి, ముద్దు ముచ్చట. నిజంగా ఆ ముద్దు ముచ్చట తల్లికే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలుస్తుంది. అందుకని తల్లి తప్ప పిల్లవాడి మొండి పొట్టును ముద్ద ఎవరు తీరుస్తారండి, ఆ తీర్చడం అనేటువంటి అది బాబా మనకు తీరుస్తున్నారు. అది అంటే ఈ పట్టుదల ఎందుకు మనకు, సార్ నేను కష్టపడలేను సార్, నా వల్ల కాదు బాబా, నాకు నిజంగా ఈ బాధ ఏంటే, ఈ క్షోభ ఏమిటి నాకు అనుకుంటాం. కానీ ఈ కష్టం అంటే తినడంలో ఆ రకంగా తల్లి ఏ రకంగా అయితే చేస్తుందో ఆ రకంగా ఇక్కడ కూడా మనకు ఇక్కడ భరించాలి మనం ఈ కష్టాలు కానీ బాధలు కానీ. కానీ భరించగా పోయామనుకోండి, దీన్ని అంటారు ప్రారంభ కర్మ అని పెద్దవాళ్ళు పదాలు వాడతారు. ఇది భరించేటప్పుడు బాబా ఏం చేస్తా అంటే, ముందు ఒరే కష్టం ఉన్నదిరా, ఉంటే ఉన్నదిలే, నేను చూసుకుంటాలే, దగ్గర పిలిచి చక్కగా ఎన్నో తర్వాత కథల్లో మనం చాలా కష్టంలో ఉంటే దగ్గర పిలిచి అన్నం తిన్నావా, గంధం పూస్తా, గంధం పూసుకో, చక్కగా ప్రేమతో మాట్లా, అయ్యా చచ్చిపోయేటట్టున్నా నేను, నాకు వద్దన అయ్యా, వ్యాపారాలు నష్టం వస్తున్నది, పిల్లలు సాకరే అని ఎంత బాగా టెన్షన్లో బాబా దగ్గరికి వస్తే ఏం లేదు, సింపుల్గా ఏ పర్వాలేదు ఏం కాదులే, అన్నందిన ముందు దగ్గరికి రా, గంధం పెట్టి ఆడుకునేవాడటండి తమాషగా. ఏమిటండి అంటే ఇది తల్లి చేసే పని, ముద్దు ముచ్చటాడడం. ఈ మొండిగా ఎన్నా కూడా ఏ రకంగా ఆహారం పెడుతుందో ఆ తల్లి ఆ రకంగా బాబా కూడా మనకు ఆ రకంగా పట్టుదలకు ఆ ముద్దు ముచ్చట ఆయనకే తెలుసాను నా పిల్లవాడు వీడు. అలాగే ఇంకేముంటున్నారంటే అమ్మకు తప్ప ఎవరి వల్ల అవుతుంది ఏది, ఆ ముద్దు ముచ్చట తీర్చడం అనేది అమ్మ వల్లనే అవుతుంది కానీ ఇంకెవరి వల్ల అవుతుందండి. ఇప్పుడు ఇంతసే ఇన్నిసార్లు అంటే దాదాపుగా ఈ 3 ఎపిసోడ్స్ నుంచి ఇది ఈ మూడవ అధ్యాయంలో దాదాపు 59వ పద్యం నుంచి 69వ పద్యం దగ్గరికి వచ్చాం. మరి ఇన్ని పద్యాలలో కూడా తల్లి పిల్లవాడు ఆ ప్రేమ, ఆ సద్గురువు యొక్క ప్రేమ రెండు ఒకటే. ఎవరు సాయిబాబా ప్రేమ లాంటిది, అది రుణానుబంధం అని చెబుతూ తర్వాత దుఃఖాన్ని ఆమె ఏ రకంగా అర్థం చేసుకుంటుందని చెబుతూ పిల్లవాడికి ఆ భావన ఎప్పటికీ తెలియదు. నిజంగా అదే మనమంతా చెప్తున్నా కదా, మనం పిల్లలమే. బాబా అది ఏం తెలుసు బాబాకు నా కష్టం అనుకుంటాం, కానీ మన నిజంగా ఆయన ఎంత కష్టపడతాడో, ఆయన ఏ రకంగా మనం ముద్దు ముచ్చటలు తీర్చడానికి ఎన్ని బాధలను ఆయన అనుభవిస్తాడో. ఎంతమంది తల్లులండి పచ్చాలుండి తినకుండా ఉండాలి కొన్ని నెలలు, ఇది తినకూడదు అది తినకూడదు అంటారు. రేపుని కన్న తర్వాత పిల్లల్ని కన్న తర్వాత తల్లిని, మరి అవన్నీ భరించడం లేమే, మనం ఏంటి ఎందుకు పెట్టవు ఎందుకు అంటాం. అట్లాగే ఇక్కడ కూడా తల్లి అయినటువంటి బాబా అంటే మనకు బాగా చాలా సందర్భాల్లో ఈ పిఎంసీ ఛానల్ నేను గుర్తు చేస్తున్నాను. బాబా మీద మనకు భక్తి కలగడము మిగతా రాముడు కృష్ణుడు అమ్మవారు శివుడు ఉన్నాయి ఆంజనేయ స్వామి వీటికి కొంత తేడా ఉందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే పూర్వజన్మ నుంచి మనకు వచ్చే నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, నాకు శివుడు అంటే చాలా ఇష్టం, నాకు అమ్మవారు అంటే చాలా, అది చాలామందికి వచ్చేటప్పుడు. కానీ ఇక్కడ బాబా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఈ ఇష్టానికి కొద్దిగా మనం కాస్త ఈ సచరిత్ర మననం చేసుకోవడం వల్ల కానీ లేదా మామూలుగా కూడా ఆలోచిస్తే ఇదేదో రుణానుబంధం అండి. ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామి మీద భక్తి, శివుడి మీద భక్తి, అమ్మవారి భక్తికి దీనికి రుణానుబంధం ఉన్నట్టుగా బాగా స్పష్టంగా అంటే అందుకని పెద్దవాళ్ళు చెప్పారు రుణానుబంధ రూపేణ పశు పుత్ర సుత ఆలయ అని. అంటే ఆలయం అంటే ఆధ్యాత్మికమైన విషయం చెప్పారు. కానీ ఇది మాత్రం ఇప్పుడు మనం ఈ పిఎంసీ ఛానల్లో గుర్తు చేస్తున్నాం. అసలు అది ఆ ముద్దు ముచ్చట తీర్చేటువంటిది ఆమె ఎవరా, ఆమె సాయిబాబా.
అలాంటి తల్లి వాళ్ళని చెప్తూ పిల్లవాడికి ఆ భావన అంటే అది దాంట్లో ఉండేటువంటి ఆనందం ఏమిటో, ఆమె ఎంత ఆనందపడుతున్నదో అది వాడికేం తెలుస్తుందండి కదా. కాబట్టి మనం భక్తులుగా మనకు పిల్లవాడిగా బాబా రుణాల బంధంతో ఆయన సాంగత్యం చేస్తూ మనం భరించడం కాదు, ఆయన భరిస్తున్నాడు, ఆయన మనకు ఇస్తున్నాడని అనే భావన ఎప్పటికీ తెలియదండి. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే అనేక మాటలు బాబా చెప్పినవి. అందుకని తర్వాత చెప్తున్నారు ఈ 70 పద్యంలో హేమాది పంత్ గారు, మంచి తల్లి కడుపున పుట్టడం ఈశ్వరుడిచ్చే మహద్భాగ్యం. ఇక్కడ ఈ అనువాదం చేయడంలో మంచి తల్లి చెడ్డ తల్లి అని ఉంటుందా అండి అనిపించింది నాకు అనువాదం. అక్కడ అట్లాగే ఉంది, అంటే మంచి తల్లిన కడుపున పుట్టడం అది భగవంతుడిచ్చినటువంటి మహద్భాగ్యం అంటారు. మంచి తల్లి కడుపున అంటే దాంట్లో దాన్ని మనం ఎలా అన్వయం చేసుకోవాలంటే, మీ అమ్మ ఈమె అంటే చాలా గొప్ప, ఆమె నిన్ను ఇట్లాగా తయారు చేసిందా అంటే మంచి తల్లి అంటే అట్లా అంటే. కానీ చెడ్డ తల్లి మంచి తల్లి అని ఉండదండి. మనము మనకుండేటువంటి సంస్కారాలు మనకుండేటువంటి అలవాట్ల బట్టి మీ అమ్మ ఈమె కాబట్టి నువ్వు గొప్పవాడివి. ఎందుకంటే తల్లికి కూడా పేరు సంప తల్లికి ఒక పేరుంది, ఒక మంచి ఇదిగా ఉంది. ఆమె కడుపున పుట్టావు, ఇంకా నీకేమి, నువ్వు అంత గొప్పవాడివే అని ఎట్లయితే అంటారో. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే మంచి తల్లి కడుపున పుట్టడం. మంచి తల్లి అంటే అక్కడ నిజంగా ఆమె కడుపున పుట్టాడు. ఎవరి కడుపున పుట్టాడు? కౌసల్య కడుపున పుట్టాడు రాముడు అంటారే. అట్లానే కడుపున పుట్టినా ఆ రకంగా ఆ తల్లి అని పేరు. అట్లాంటి మంచి తల్లి కడుపున పుట్టడం అనేటువంటి దాంట్లో బాబా అది ఈశ్వరుడిచ్చే మహద్భాగ్యం. ఇప్పుడు ఒక మంచి ఆలోచనలు, ఒక మంచి గుణములు తెల్లవారినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా భర్త కుటుంబము దాంతోపాటు భగవంతుడి చింత ఆ రోజుల్లో ఉండేవి కదండి. ఈ రోజుల్లో అంటే చాలా మార్పులు వచ్చాయి. టీవీ చూస్తూ సినిమా టీవీ చూస్తూ ఏదో తినడము వండడము వీటి గురించి మనం పిఎంసీ ఛానల్లో గుర్తు చేసుకోనక్కర్లే. మరి ఆ రోజుల్లో అంటే దాదాపుగా ఇప్పుడు 30 ఏళ్ల క్రితం వరకు కూడా ఏ తల్లి అయినా సరే ఎవరైనా సరే ఎంత చక్కటి ఆలోచన అప్పుడు అనిపిస్తుంది, బో మీ అమ్మ చూడు ఎంత చక్కగా. కొంతమంది అట్లాంటి ఆలోచన అప్పుడు కూడా ఉండేవి కావు, నేను అంతకూడా అప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను అదే గుర్తు చేస్తున్నాను. ఈ పిఎంసీ ఛానల్లో హేమాద్రి పంత్గా రాసిన దాన్ని మూలాన్ని మననం చేసుకుంటూ ఏ రకంగా అయితే మంచి తల్లి కడుపున పుట్టడం అనే దాంట్లో ఆమెకు మంచి అలవాట్లు ఉంటాయండి. అది ఇట్లాంటి భగవత్ చింతన. మళ్ళీ అట్లాంటి కడుపున పుట్టడం అనేది మనం చేసుకున్నటువంటి శ్రమ. నేనేమైనా అడిగానా నాకేం తెలుసండి? అట్లాగే ఎందుకంటున్నానంటే అది ఈశ్వరుడు ఇచ్చినాను అంటే తల్లి నాకు ఈమె కావాలి అని మనం కోరుకుంటే వచ్చింది కాదు కదండి. కాబట్టి ఇక్కడ హేమాది పంత్ అంటున్నారు మంచి తల్లి కడుపున పుట్టడం ఈశ్వరుడిచ్చే మహద్భాగ్యం అని. అందుకని తల్లిని ఎప్పుడు కూడా ఒక గొప్ప దేవతగా భావించుకోగలిగినటువంటి స్థితిలో ఉందంటే ఆమె ఎంత గొప్పదో కదా అనే ఆలోచన మన మనసులో ఉండాలి కాబట్టి అని చెబుతూ దుఃఖాన్ని భరించి జన్మనిస్తుంది నిజంగా. అందుకనే హేమాది పంత్ గారు ఈ మాట దుఃఖాన్ని భరిస్తుంది. ఆమె ఎంత దుఃఖమో మనం చెప్పనక్కర్ల. పుట్టబోయే ముందు దుఃఖమే. ఒకరు కొంతమంది 11 నెలలు భరిస్తారు కడుపులోనే ఉంటుంది. 9 నెలలు కాదండి 11 నెలలు అట్లా చాలామంది నాకు తెలుసు. మరి అట్లా 11 నెలల పాటు కడుపున పెట్టుకొని ఇంత బాధ అండి నిజంగా. అది దుఃఖమా? దుఃఖమే అనుకోవాలి నిజంగా. ఆ దుఃఖాన్ని భరిస్తుంది ఆమె. ఎలా భరిస్తుంది? ఆనందంగానే భరి ఆనందంగా భరించకపోతే అసలు దుఃఖం అసలు దాన్ని సహించలేదు కదండి. భరిస్తుంది, దుఃఖాన్ని భరిస్తుందని చెప్తూ పిల్లవాడికి ఆ భావన ఎప్పటికీ. అందుకని పిల్లవాడు తల్లి ఈ ఎపిసోడ్స్లో మనం వింటున్నాం పిఎంసీ ఛానల్లో, నగ వేస్తే ఏదో అందమైనటువంటి నగ వేస్తే దాంట్లో ఉండేటువంటి దుఃఖము దాంట్లో ఉండేటువంటి సుఖము ఆనందం పిల్లవాడికి తెలియదు. అట్లాగే ఇక్కడ తల్లి కడుపు నుంచి ఆమె భరించేటువంటి బాధ ఏదైతే ఉందో దుఃఖం భరిస్తుంది అది పిల్లవాడికి ఏం తెలుస్తుందండి? తెలియదు అని చెప్తూ పిల్లవాడికి ఎప్పటికీ తెలియదు. ఇలాంటి అర్థాన్ని ఇచ్చే అనేక మాటలు అంటే
మనం ఆయన ఎంత భరిస్తున్నదా, ఆ తల్లి ఎంత భరిస్తున్నదా, ఈ ముద్దు ముచ్చటలు ఎంత తీర్చుకునేటట్టుగా ఆమె చేస్తున్నదా అనేటువంటిది పిల్లవాడికి తెలియదు. ఇలాంటి అర్థాన్ని చెప్పే అనేక మాటలు బాబా చెప్పినవి ఇప్పుడు వినిపిస్తా. అంటే హేమాద్రి పంత్ గారు చాలా వివరంగా, అంటే తల్లి ఏ రకంగా అయితే పిల్లవాడికి చేస్తుందో వాటన్నిటినీ ఈ గత ఎపిసోడ్స్లో మనం గుర్తు చేసుకున్నట్టు గుర్తు చేసుకునేవి ఇక్కడ చెప్తున్నాడు. 71వ పద్యములో ఇలాంటి అంటే ఆ తల్లి లాగా ఆమె కరుణను ఎలా ఆమె కరుణిస్తుందో, పిల్లవాడిని ఎలా అర్థం చేసుకుంటుందో, ఎలా పాలిస్తుందో, ఎలా నగలు వేస్తుందో, ఆ ముద్దు ముట్టడం ఎట్లా తీరుస్తుందో, అలాంటి అర్థాన్ని ఇచ్చే అనేక మాటలు బాబా చెప్పినవి ఇప్పుడు వినిపిస్తాను. సజ్జన శ్రోతలారా, మీరు అవధానులే వినండి. అంటే తల్లిలాగా ఆయన ఏ రకంగా ఆయన మాటలు నోటి నుంచి వచ్చాయో, అవి ఎలా ఆయన అనుగ్రహించాడో అవి నేను చెప్తాను. సజ్జన శ్రోతలారా, మీరందరూ వింటున్నారు, నేను ఈ పిఎంసీ ఛానల్లో నాకున్నటువంటి ప్రాప్తాన్ని బట్టి నేను దాంట్లో ఉండేటువంటి పద్యంలో ఏం చెప్పాడో హేమాద్రి పంత్ దాన్ని చెప్తున్నా. సజ్జన శ్రోతలారా, మీరు అవధానులే వినండి. అంటే వినేటప్పుడు అవధానం అంటే ఏకాగ్రతా దృష్టి, ఇంకా బాగా చెప్పాలంటే అది ఏకాగ్రతా దృష్టి అంటే ఏమిటంటే మళ్ళీ దాని వివరాలు చెప్పుకోనక్కర్లేదు. ఏం లే, ఇది నేను వింటున్నానంటే ఇది మా అమ్మ నాన్న కథ, ఇది నా బంధువు కథ, ఇది నాకు చాలా మేలు చేస్తుంది అని వినాలి. అంటే అది అవధానం అంటే ఏకాగ్రతా దృష్టి, అవధానం అంటే మిగతా అవన్నీ వాటి మీద దృష్టి పెట్టుకో, ఎన్నో చెప్తారు. ఒకటే నాకు చాలా ఇష్టమండి వింటుంటా, ఎవరు నా మనవరాలు ఏదైనా చెప్తే నేను వింటానుగా, మా ఆవిడ చెప్తే నేను వింటానుగా, మా ఆవిడ బంధువులు చెప్తే వింటానుగా, మా అమ్మ గురించి ఎవరైనా చెప్తే వింటానుగా. అలాగే నువ్వు సాయి గురించి వింటున్నావు, అవధానులే వినండి అంటే దాంట్లో అర్థం ఏంటంటే ఏకాగ్రత అదృష్టి. ఏ కథలు ఏవైతే మనకు అంటే అవధానులే ఉండడం, ఎందుకు అవధానులే ఉండాలి అంటే అది వినాలనేటువంటి ఒక ప్రేమ ఉండాలండి, అందుకని అవధానులే వినండి. 1916వ సంవత్సరంలో సర్కారీ చాకరీ విరమణ చేశాను. అన్నాసాహెబ్ దబల్కర్ తన జీవితంలో పొందినటువంటి ఏవైతే పరిణామాలు వచ్చాయో వాటిని సచ్చరిత్రలో కూడా గుర్తు చేసుకున్నాడు. దాన్ని మీ ముందు పిఎంసీ ఛానల్లో నేను గుర్తు చేస్తున్నా. 1916 హేమాద్రి పంత్ ఏం చేశాడు, అన్నాసాహెబ్ దబల్కర్ రిటైర్ అయ్యాడు, అది పదవీ విరమణ చేశాను, నా యోగ్యతను అనుసరించి పెన్షన్ నిర్ణయమైంది, షిరిడీ వెళ్ళే అవకాశం వచ్చింది. అంటే నిర్ణయమైంది, పెన్షన్ నిర్ణయం అయిపోయింది, షిరిడీకి వెళ్ళే అవకాశం వచ్చిందని చెప్తూ ఆ రోజు గురు పౌర్ణమ, గురు పూజకు భక్తులు వచ్చారు. అన్న నా గురించి స్వయంగా ఏం విన్నవించాడో, ఏమని సిఫారసు చేశారో వినండి. చూడండి ఎంత చక్కగా సబ్మిషన్ ది స్టోరీ అంటారు చూడండి, ఎంత చూడండి హేమాద్రి పంత్ ఎంత గొప్పగా చెప్తున్నాడంటే, నాకు పెన్షన్ నిర్ణయం అయింది 1916 రిటైర్ అయినారు కాబట్టి. ఏమొచ్చింది, షిరిడీకి వచ్చాను. షిరిడీకి వచ్చినప్పుడు నా విషయాల గురించి, ఎవరు అన్నా చించినీకర ఆయన పేరు, అన్నా నా గురించి స్వయంగా ఏమి విన్నవించాడో, ఎవరికి గురువు ఏ రోజున, అది కూడా స్పెసిఫిక్ డే రాశాడండి, గురు పౌర్ణమి రోజున, అంటే 1916 1916వ సంవత్సరంలో గురు పౌర్ణమి రోజున అన్నాతో అన్న ఈయన షిరిడీకి వచ్చారు. తెలుసు మనకు ఆ రోజు చాలా చిన్న పల్లెటూరు, 1916 అండి. ఇప్పుడు చూడండి 100 ఏళ్ల క్రితం కథ చెప్తున్నాడు హేమాద్రి, 100 ఏళ్ల క్రితమే, ఇదేం 1000 ఏళ్ల క్రితం కథ కాదు. అది ఏం జరిగిందో చెప్తున్నాడు. 1916 గురు పౌర్ణమి రోజున షిరిడీకి వెళ్ళాడు. అంతకుముందు ఏం జరిగింది, అంతకుముందు ఆయన రిటైర్ అయ్యాడు, ఆయనకి పెన్షన్ నిర్ణయమైంది. ఆ విషయం చెప్పి అలా అవకాశం వచ్చింది షిరిడీకి వెళ్ళాను గురు పౌర్ణమి రోజున. ఆ రోజున అన్నా చించినీకర్ అనేటువంటి ఆయన స్వయంగా ఏం విన్నవించాడో, ఆయన స్వయంగా ఏం విన్నవించాడో, ఏమని సిఫారసు చేశారో వినండి. ఎవరి గురించి సిఫారసు చేశాడు, ఏమని విన్నవించాడు స్వయంగా ఆయన గురించా, అంటే అన్నా చించకుండా ఆయన కోసం కాదండి, చూడండి ఎంత చెప్తున్నాడు, ఆయన గురించి కాదు, తర్వాత వినండి. అన్నాకు నాపై పెద్ద చింత. కొంతమంది స్నేహితులు ఎట్లా ఉంటారంటే
స్నేహితుని మీద చాలా ప్రేమతో ఎప్పుడు ఆయన గురించి ఆలోచిస్తుంటారు. అందుకనే ఈ అన్నాచించి నీకర్ అనేవాడు ధనవంతుడండి. ఆ రోజులో బొంబాయిలో పెద్ద పెద్ద ఆస్తి కలిగినటువంటి వాడు. ఆయన సాయిబాబా భక్తుడు. చూడండి ఎంత చక్కగా చెప్తుండో. మామూలు సహజంగా షిరిడీకి వచ్చాడు గురు పౌర్ణమి రోజున. ఆ గురు పౌర్ణమి రోజున ఈయన అది అన్నా చించిని గారు అన్నా గురించి చెప్తున్నాడు. ఎవరు హేమాద్రి పౌర్ణమి నాపై చింత ఎక్కువ. ఆయనకు బాబాను ఇలా అభ్యర్థించాడు, నా మీద ఉండేటువంటి ఒక రకమైనటువంటి చింత కారణంగా ఆయన ఏం చేశాడు, బాబాను ఇలా అభ్యర్థించాడు. దాన్ని ఏమంటారు, ప్రార్థన చేశాను. ఎవరి గురించి? నా గురించి ప్రార్థన చేశాడు. ఇతని కుటుంబం పెరుగుతుంది బాబా, ఇతని మీద కరుణ చూపండి. కుటుంబం పెరిగింది, రిటైర్ అయిపోయాడు, పెన్షన్ ఆయనకు సరిపోదు. ఈ విషయం కాకుండా ఈ విషయాల గురించి ఎవరు చెప్తున్నారు? ఆయన చెప్పుకోలే, అన్నా సాహెబ్ దబ్బల్కర్ ఏం చెప్పలే, ఈయన అన్నా చించినేకర్ చెప్తున్నాడు. చూడండి సాయిబాబా భక్తులు, సాయిబాబా భగవంతుడే, సాయిబాబా మీద సాయిబాబా పూర్తి కరుణ చూపించేవాడే. కానీ వాళ్ళు ఆ బాబాను నమ్ముకున్నటువంటి భక్తులు ఏ రకంగా ఆ రోజుల్లో ప్రవర్తించారో చూడండి. అందుకని చెప్తారు చూడండి, మన నీ పాద కమల సేవయు నీ పాదాక్షువుల చోట నిజమని తా అంటే నీ భగ నిన్ను నమ్ముకున్నటువంటి భక్తులతో పాటు కలిసి ఉండడం చాలా ఇదండి. బాబా భక్తుడు ఎవరు? అన్నా చించినేకర్. బాబా భక్తుడు ఎవరు? అన్నా సాహెబ్ దబోల్కర్. కానీ అన్నా సాహెబ్ దబోల్కర్కి పెన్షన్తో ఆయన జీవించాలి, కుటుంబం పెరిగింది, చిన్న పిల్లలు, ఆయన ఉద్యోగస్తుడిగా రిటైర్ అయ్యారు. ఈయన ఈ అన్నా చించినేకర్ గొప్ప ఆస్తిపరుడు, కోటీశ్వరుడే. ఆయన బాబా భక్తుడే, ఈయన బాబా భక్తుడే. ఏ రోజున వచ్చారు? గురు పౌర్ణమి రోజున వచ్చారు. గురు పౌర్ణమి రోజున వస్తే చూడండి ఆ బాబా భక్తుల మధ్య ఎట్లాంటి ఈ అందుకనే ఇది మనం ఈ రోజున పిఎంసీ ఛానల్ ద్వారా వింటూ లోతుకు పోతూ ఉంటే ఎన్నెన్నో రకాల రత్నాలు మణులు మాణిక్యాలు దొరుకుతాయంటారు చూడండి. ఈ రోజులో బాబా భక్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఎలా ప్రవర్తించాలో మనం సచ్చరిత్రను గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఓ భక్తుడు ఇంకో భక్తుడు బాబా గుళ్ళోకి పోతారు, లేదా ఎవరి దగ్గరకు పోతారు, ఎంతసేపు వచ్చి వాళ్ళ గురించే. కానీ బాబా ఈయన కాస్త కష్టం తొలగించు బాబా, ఈయనకు బాధ తొలగించు బాబా అని మనము ప్రార్థించాలి. అది మనం గుర్తు ఆయనకు చాలా కష్టంగా ఉంది బాబా, ఆయనకు జీతం సరిపోవడం లేదు, ఆయనకు పెన్షన్ సరిపోవడం లేదు, వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కొంత తొందరగా కుదరడం లేదు అని ఆలోచన మనకు కలగాలి. అందుకనే చించినీకర్ బాబా అని అడగడం. అది ఏ రోజున మనం ఇప్పుడు గుర్తు చేసుకున్నాం? ఏ రోజండి? గురు పౌర్ణమి రోజు. హో అన్న, ఇంకా వేరే శివరాత్రి రోజున కాదు, లేకపోతే శ్రీరామనవమి రోజున కాదు, లేకపోతే కృష్ణాష్టమి రోజున కాదు, గురు పౌర్ణమి రోజున అని పదే పదే ఎందుకు చెప్తున్నానంటే సాయిబాబా ఎవరిగా భావించుకున్నారు ఆ రోజుల్లో, ఈరోజు వరకు కూడా చాలామంది ఆయన గురువు. మరి గురు పౌర్ణమి అంటే ఎవరిని మనం గుర్తు చేసుకోవాలి, ఎవరిని మనం పూజించాలి? సాయిబాబా అంటే మనం బాబాను గురుగా. మరి ఆ గురు పౌర్ణమి రోజున గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థించి ఆయనకు పూజ చేసి ఆయనకు మనం దక్షిణ ఇవ్వాలి, ఆయనకు మనం కృతజ్ఞతలు తెలపాలి. అట్లాంటి గురు పౌర్ణమి రోజున అన్నా చించినీకరు, అన్నా సాహెబ్ దబోల్కర్ అని హేమాధిపంత పిలువబడిన ఆయన షిరిడీకి వచ్చారు 1910 సంవత్సరంలో. ఇది సత్యతల హేమాధిపంత్ గారు గుర్తు చేస్తున్నారు చూడండి. ఏమని ఏ రకంగా వచ్చాం, వచ్చినప్పుడు ఏం జరిగింది, చించినీకర్ నా మీద చాలా చింత. ఏమిటో, ఈయన పెద్ద కుటుంబం ఈయనది, ఈయన కాస్తంత పెన్షన్ మీద బతికేవాడే, ఆ పెన్షన్ సరి చూడండి ఆయనకు. ఆయన ఎవరు? ఆయన కోటీశ్వరుడు. మరి ఆయన ఆలోచించాల్సిన అవసరం ఏంటి చూడండి. ఆ బాబాను ఆ కురు పౌర్ణమి రోజున ఏ రకంగా ఇతని కుటుంబం పెరుగుతుంది, ఈయన మీద కరుణ చూపింది అని అని గురు పౌర్ణమి రోజున అన్నా చించినీకరు బాబాను అడిగాడటండి, ఇతనికి మరొక ఉద్యోగం ఇప్పించండి. ఏది రోజునండి? గురు పౌర్ణమి రోజున అన్నా చించినీకరు అడుగుతున్నాడు బాబాను, పెన్షన్ ఎలా సరిపోతుంది అన్నా సాహెబ్, చింతలను నివారించండి, ఏదో ఒకటి చేయండి అని బాబానే నమ్ముకున్న ఆయన గురు పౌర్ణమి రోజున అన్నా సాహెబ్ దబోల్కర్ తరఫున బాబాను అర్థించాడటండి. ఇది మనం సచ్చరిత్రను పిఎంసీ ఛానల్లో వింటున్నందువల్ల కాస్తంత అన్వయం చేసుకోవాలి. అంటే భక్తులుగా బాబాను నమ్ముకున్నాం,
కానీ మనము మనకు నాకు బాగా డబ్బులు ఉన్నాయి స్వామి, నేను కోటీశ్వరుణ్ణి, నేను బాగా సంపాదిస్తున్నాను, నాకు ఇంకా కాస్త ఆస్తిని పెంచు. కాదండి, నాకు నువ్వు ఇచ్చావు, నేను హాయిగా ఉన్నాను, కానీ నా తోటివాడు ఆయనకు పెన్షన్ సరిపోవడం లేదు. ఇది అడగడం ఇది అంటే తోటి భక్తుల గురించి ఆలోచించి తోటి భక్తులకు ఉండేటువంటి సమస్యను తీర్చయ్యా బాబా అని బాబాను మనం ప్రార్థించాలి. ఇది సచ్చరిత్ర వలన సచ్చరిత్ర ఇచ్చే సంస్కారం అండి. బాబా ఇస్తున్నాడు దేని ద్వారా? సచ్చరిత్ర ద్వారా ఇస్తున్నాడు. కాబట్టి అన్నా చించునీకర్ ఈ ఏదో ఒకటి చేయండి అని అన్నాడట. బాబా దానికి సమాధానం ఇచ్చాడు. చూడండి హేమాద్రి పంత్ గారు, బాబా ఎవరికి ఇచ్చాడు సమాధానం? చించునీకర్కి ఇచ్చాడు. ఎంత సూటిగా చెప్తున్నాడు చూడండి హేమాద్రి పంత్. తనకు జరిగినటువంటి గురు పౌర్ణమి రోజు పోతే ఈయనకు పెన్షన్ సరిపోవడం లేదు బాబా, ఉద్యోగం విరిపించుకున్నాడు బాబా, అయిపోయింది రిటైర్ అయినాడు, పిల్లలు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు, ఎలా సరిపోతుంది బాబా పెన్షన్? చూడండి చంచినీకరు అడుగుతున్నాడు. దానికి బాబా సమాధానం ఇచ్చారు, ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే. చూడండి ఎంత హాయిగా మామూలుగా, ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే, ఇప్పుడు ఇతను నా చాకరీ చేయాలి. చూడండి బాబా ఏం మాటలు అన్నాడో హేమాద్రి పంత్ గారు మరాఠీలో చెప్పిన దాన్ని తెలుగులో మనం వింటున్నాం. కాబట్టి ఆ తెలుగులో వింటున్న వల్ల ఇప్పుడు వీడు ఇంకో ఉద్యోగం దొరుకుతుందిలే, అంటే ఇంకో ఉద్యోగం దొరకదు వీడికి, వీడు నాకు ఇంకంతే, గురు పౌర్ణమి రోజు వచ్చిన నన్ను అడుగుతాడా? నువ్వు అడుగుతావు వాడి గురించి? వాడికి ఉద్యోగం దొరకలే, నా చాకరీ చేసేటాల్సింది, ఈ జన్మంతా వాడు బతికింతే అన్నాడండి. తల్లి మన మీద చూపించే ప్రేమ అది చూడండి అక్కడ. అంటే గురువుగా సాయిబాబా మీద మనకుండే భక్తి కంటే కూడా బాబా ఒక తల్లిగా, సాయిబాబా ఒక తల్లిగా ఎలాంటి అనుగ్రహం చూపిస్తున్నాడో చూడండి. చించినీకర్ అడిగితే గురు పౌర్ణమి రోజున ఏమన్నారు, ఇతనికి ఉద్యోగం దొరుకుతుందిలే, ఇప్పుడు ఇతను నా చాకరీ చెయ్యాలి, సంసారంలో సుఖం లభిస్తుంది. చూడండి ఎంత, అంటే నా చాకరీ చెయ్యాలి ఉద్యోగం దొరుకుతుందిలే ఆ మాట అనగానే ఆ తర్వాత ఉద్యోగం దొరుకుతుంది, వాడేమి ఇబ్బంది పడనక్కర్లేదు అనలేదండి, ఉద్యోగం దొరుకుతుంది, కానీ ఇప్పుడేం చేయాలి, నా చాకరీ చేయాలి. అంటే జరగబోయేది చెప్తున్నాడు ఉద్యోగం దొరుకుతుందని, కానీ చాకరీ సేవ మాత్రం నాకు చేయాలి అని చెప్పి దానివల్ల ఏమవుతుంది, సంసారంలో సుఖం లభిస్తుంది అని చెప్తూ పళ్ళె నిరంతరం నిండే ఉంటుంది. ఏదైతే తింటా చూడండి పళ్ళెం అంటారే, అది ఎప్పుడు కూడా నిండుకొనే కాదు, అసలు ఎక్కడా కొరత ఉండదండి. నాకు ఈరోజు తినడానికి అన్నం లేదనే స్థితి అతనికి రాదు. అంటే ఏమడిగాడు, పెన్షన్ సరిపోదు బాబా, పిల్లలేమో పెద్దవాడు కాలేదు, వాళ్ళ సంపాదన లేదు, వాళ్ళ ఖర్చులు పెరిగిపోయినాయి, అంతే కదండి మామూలుగా. ఏమంటున్నాడు, తినే పళ్ళెం ఎప్పుడూ నిండుగానే ఉంటుంది, నిండే ఉంటుంది, యావజ్జీవితం ఖాళీ అనేది ఉండదు. చూడండి భవిష్యత్తు చెప్తారని చూడండి, ఏమండి ఇంకా మీకు చచ్చిపోయేంతవరకు మీకు దిగులేదు సార్, ఫుల్ ముత్తు సౌండ్ సార్, మీకేం దిగులు ఉండదు డబ్బులుగా. చూడండి ఎప్పుడు చెబుతున్నాడు ఆయన, 1916లో గురు పౌర్ణమి రోజున చించినీకర అడిగితే చెప్తున్నాడండి. ఎంత గొప్ప ప్రేమ అండి బాబాకు నిజంగా. ఇవి వింటుంటే మననం చేసుకుంటే ఈ పిఎంసీ ఛానల్లో నిజంగా ఇంతకంటే గొప్ప తృప్తి ఇంకోటి వేరేది ఉంటుందా, అదృష్టం ఉంటుందా అనిపిస్తుంది. చూడండి గురు పౌర్ణమి రోజు నాటి అడిగితే ఏముంటుంది, ఉద్యోగం కానీ ఎక్కడ యావజ్జీవితం అంటే ఆమె చచ్చిపోయేంత వరకు కూడా ఖాళీ ఉండదు, ఏది తినేటువంటి ఆహారం ఎక్కడా కూడా దిగుండదు అని చెప్తూ భావనలో ఎల్లప్పుడూ నన్ను ఆశ్రయిస్తే అతని ఆపదలన్నీ హరించకపోతాయి. ఒకటేమో నిండు ఉండదు, కానీ నిండు ఉండదు కదా, అంటే హాయిగా తిండి తింటాడు, సుఖంగా సంసారంలో ఉంటాడు, కానీ ఎలా సాధ్యమవుతుందని అది చెప్తూ అది మనం గుర్తు చేసుకోవాలి. ఎలా సాధ్యమవుతుందని చెప్తూ భావనలో ఎల్లప్పుడూ నన్ను ఆశ్రయిస్తే, ఆచరణలు కాదు భావనలో ఉండాలని, భావనలో ఎప్పుడైతే ఉంటుందో ఆచరణలో సాధ్యమవుతుంది. కాబట్టి భావనలో ఎప్పుడూ నన్నే ఆశ్రయిస్తే ఆపదలన్నీ హరించకపోతాయి. నిజమేనండి, మనకు కష్టాలు వస్తున్నాయంటే పెన్షన్ సరిపోదు, పిల్లల ఖర్చులు పెరిగిపోతాయి, వాళ్ళకు చదివించాలి, వాళ్ళు పెద్దవాళ్ళని చేయాలి, అన్నీ భయాలే కష్టాలే అవి. వాటిని ఏమంటారు కాస్తంత పెద్ద పదం, ఆపదలు అంటారు.
అవతల ఎందు ఎట్లా నిలిచిపోతాయని, వేరే ఏమిటి? అందుకని చెప్తున్నాడు, నన్ను ఆశ్రయిస్తే ఎలా భావనలు బాబా, నీ మీద భా నీ సేవలో నేనున్నాను అనేటువంటి స్థితిలో కనుక మనం ఉంటే ఆ రకంగా మనం ఇప్పటికీ కూడా చాలామంది బాబా భక్తులు నిశ్చింతగా వాళ్ళ ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం ఇంకో కొంతమంది చేస్తారు, మేము ఉద్యోగంలో మేము సరిగ్గా చేయం సార్, మాకు బాబా అన్ని చాలా పొరపాటు. నీకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ వృత్తి నీకు ఉంటుందో, ఏది నువ్వు చేస్తావో దాంట్లో తృప్తికరంగా, అంటే బాగా చెప్పాలంటే హంబుల్గా గౌరవప్రదంగా చేయాలి. నీకు ఏదో వస్తుంది ఆపద, తప్పదు ఆపదలు వస్తాయి, కానీ దాన్ని గురించి నువ్వు భయపడకుండా బా బాబా ఎలా కాపాడాడయ్యా, ఆ సమయానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక డబ్బులు ఎవరైనా వస్తాయండి. కాబట్టి ఈ రకంగా అనేక సందర్భాల్లో ఇప్పటికీ కూడా బాబా భక్తులు అనుభవిస్తున్నారు కదండి. కాబట్టి బాబా ఆ రోజుల్లో 1916లో గురు పౌర్ణమి రోజున మరి ఆ రకంగా అర్థిస్తే ఎవరు అన్నా చించినీకర్ అర్థిస్తే అన్నా సాహెబ్ దబోల్కర్కి బాబా చెప్తున్నా అంటే నిజంగా ఈరోజు కాదండి, ఇంకా కోట్ల సంవత్సరాల తర్వాత కూడా బాబా కథలను సచ్చరిత్రను మననం చేసుకుంటే బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగిన స్థితి వస్తే తప్పకుండా మనం ఏ రకమైనటువంటి చింతలు లేకుండా ఏ రకమైనటువంటి అది చెప్తున్నారు చూడండి ఆపదలు అంటుంటారు, ఇవే ఆపదలు. ఆపద అంటే వేరే కాదండి, ఇంకోటి ఏదో కార్ యాక్సిడెంట్ అవుతుంది లేదా ఏదో మనకు కాదండి, ఈ ఆప అంటే ఈ రకంగా వాళ్ళ ఖర్చులు మనం భరించగలుగుతామో లేదో, వాళ్ళని సరిగ్గా చదివించగలుగుతాం లేదండి, ఆ ఆపదలని హరించకపోతే ఏం లే, అది ఎట్లా నేను ఎట్లొచ్చాయి ఆ డబ్బులు, ఎలా వచ్చింది ఆ బోనస్, ఎవరెవరు ఎట్లా ఇచ్చారు, నిశ్చింతగా అది ఇల్లు కట్టడం విషయంలో కానీ పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కానీ పిల్లల్ని చదివింది అన్నింటిలో కూడా అవి హరించకపోతాయన్న మాటలను ఈరోజు కూడా బాబా భక్తులు అనుభవిస్తున్నారు అని గుర్తు చేస్తూ ఈ పిఎంసీ ఛానల్లో ఎపిసోడ్ను వింటున్నటువంటి మీకు తర్వాత ఎపిసోడ్లో మిగతా విషయాలను మనం గుర్తు చేసుకుందాం. కరచరణ కృతంబ కాయజంక్రమజంబ శ్రవణ నయనజంబ మానసంబ అపరాధం విహితమహితంబ సర్వమేత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.